జ్యోతి వార్తను చూసి అయితే దండగ ఆయన మాట్లాడింది, సంక్షోభాల నుండి అవకాశాలు మలుచుకునే పని ప్రస్తుతం చేస్తున్నాం, అంతకుముందు అవకాశాల నుండి సంక్షోభంలోకి వెళ్ళాం. ప్రాక్టికల్ గా చెప్పాలంటే దీన్ని సంక్షోభాల వైపుకి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అంతే మనకి. మళ్ళీ సంక్షోభాల వైపుకి ఎందుకు వెళ్తున్నాం? ఆర్థిక ఇబ్బంది ఎందుకు వస్తుంది? అప్పుల వల్ల సంక్షోభంలోకి వెళ్ళిపోలేదా ఇప్పుడు ఆయన? ఆయన మాటలు ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అని కదా ఆయన చెప్తారు. అవకాశాల నుంచి సంక్షోభంలోకి అంటే ఆయన అన్నది సంక్షోభాల్లో నుంచి అవకాశాలు, అవకాశాల నుండి సంక్షోభాలు అనేది మొత్తం వాడు చెప్పుకోవచ్చు. అందులో మనకు కావాల్సింది కట్ చేసుకుంటే ఏదైనా మాట్లాడుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం అని గడ్కరీ గారు అన్నారు. అది వాళ్ళు రాసుకుంటే దానికి మనం ఏం చేయలేం కదా. సంక్షోభాలు అనేటువంటి దాన్ని అధిగమించాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రెండవది ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర